చేసి అక్కడ శ్రీనివాసులు అని చెప్పి కొత్త ఎస్పీని తీసుకొచ్చారు. శ్రీనివాసులు అనే వ్యక్తి వచ్చిన మూడో రోజుకు రషీద్ అనే వ్యక్తిని దారుణంగా రోడ్డు మీదనే నరికేస్తారు. వచ్చిన మూడో రోజుకు అసలు ఏ రకంగా జరుగుతూ ఉందంటే, ఇప్పుడు ఆ సైడ్ ఏమో ఆ రెడ్ బుక్ సైడ్ ఇది చూడండి ఒకసారి, సైడ్ ఒకసారి మీరు చూడండి, హోర్డింగ్ చూడండి ఒకసారి. ముఖ్యమంత్రి కొడుకు, మంత్రి, క్యాబినెట్లో మంత్రి, ఏకంగా రెడ్ బుక్ అని చెప్పి తాను హోర్డింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోర్డింగ్ను పెడితే ఏం మెసేజ్ పంపిస్తూ ఉన్నాం మనం పోలీసులకు? నా లెవెల్లో మొదలు పెడుతున్నాము, మేము హత్యలు చేస్తాము, అత్యాచారాలు చేస్తాము, ఆస్తులు ధ్వంసం చేస్తాము, గొడవలు చేస్తాము, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల్సిందే అని చెప్పినట్టు కదా. ఎవరైనా కంప్లైంట్ చేస్తే, కేసులు పెడితే మీ తోలు తీస్తా అని చెప్పి పోలీసులకు చెప్పినట్టు కదా. ఎవరైనా కేసులు పెట్టడానికి వస్తే దొంగ కేసులు రివర్స్ వాళ్ళ మీదనే పెట్టమని చెప్పి చెప్పినట్టు కదా. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి కొడుకు రెడ్ బుక్ అనే అనేదాన్ని హోర్డింగులు పెట్టించి ఏకం, హోర్డింగులు పెట్టించి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాదిరిగా హోర్డింగులు పెడితే గ్రామాలలో న్యాచురలీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కక్షలు వాళ్ళ దానికి తీర్చుకునే దానికి ఇదొక అవకాశం కింద తీర్చుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ గ్రామంలో ఒక రెడ్ బుక్ వాళ్ళు తీస్తున్నారు, బయటికి తీసి వాళ్ళ పర్సనల్ స్కోర్స్ సెటిల్ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో రాష్ట్రంలో లాలెస్నెస్ అనేది ఆటోమేటిక్లీ దిగజారిపోయేదానికి ఇది కారణం కాదా? ఆలోచన చేయమని చెప్పి అడుగుతాను ప్రతి ఒక్కరూ కూడా. ఎంత దారుణంగా ఉందని అంటే నిజంగా వీళ్ళ పరిస్థితి. ఒకవైపు నేను ఢిల్లీకి వెళ్ళా, వీళ్ళ అగత్యాల మీద ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయడం కోసం నేషనల్ మీడియాని పిలిచి పార్లమెంట్లోని అన్ని ఇంపార్టెంట్ పార్టీస్కి సంబంధించిన నాయకులందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఢిల్లీకి వెళ్తే, ఢిల్లీలో నేను ఉండగా ఇక్కడ పెదకూరుపాడులో ఏరియా మార్కెట్ కమిటీ చైర్మన్, ఎక్స్ ఏరియా కమిటీ, మా హయాంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సామిరెడ్డిని ఏకంగా కాళ్ళు చేతులు ఏకంగా వదిలేసినారు, చచ్చిపోయినాడని చెప్పి కారు ఆపి రెండు కాళ్ళు రెండు చేతులు ఫ్రాక్చర్డ్. మేము ఢిల్లీలో ఉండగా చనిపోయినాడని చెప్పి వదిలేస్తే ఆయన మనిషిని ఈరోజు మేము ఢిల్లీలో మరుసటి రోజు ధర్నా చేస్తూ ఉన్నాం, ఆయన సర్జరీ జరుగుతాం. ఏంది ఇది? కేవలం రాజకీయంగా వీళ్ళతో విభేదిస్తున్నాం, తప్పేం ఉంది? మీదో పార్టీ ప్రతిపక్షం అనేది లేకుండా అటుపోతుందండి. ఇది మాదిరిగా చేయడం ధర్మమేనా? ఆలోచన చేయాలి అందరూ కూడా. ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆటవిక పాలన, రెడ్ బుక్ పాలన. దిస్ ఈస్ ద మెసేజ్ వాట్ యు గివింగ్. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా రోడ్డు మీదకి రాకూడదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇస్తానన్న మాటలు, చేస్తానన్న ప్రామిసెస్, చేస్తానన్న మేనిఫెస్టో హామీలను ఎవరు ప్రశ్నించకూడదు. రోడ్డు ఎక్కకూడదు, అడగకూడదు. ఒకవేళ రోడ్డు ఎక్కి అడిగితే వాళ్ళకి ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళల్లో భయం కల్పించడం కోసం చేస్తా ఉన్నాం. ఈరోజు వీళ్ళు అనుకుంటా ఉన్నారేమో, వీళ్ళు తాత్కాలికంగా మేము ఏదో గొప్ప కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము, భయం కల్పించినాము, ఎవడు అడిగేవాడు ఉండడు అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ నేను చెప్తా ఉన్నా, ఇప్పటికే చర్చ మొదలైంది. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే సందర్భంగా, ఇప్పటికే చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రతి అక్క చెల్లెమ్మ కూడా అడుగుతా ఉంది, జగనే గన ఉండి ఉంటే ఈ పాటికి మాకు అమ్మఒడి డబ్బులు పడి ఉండేటివి అని.
ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జూన్ వచ్చేసరికి అమ్మఒడిచ్చే పరిస్థితి గతంలో 43 లక్షల మంది తల్లులకు 26,067 కోట్ల రూపాయలు మన హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చారు. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జూన్లో జరుగుతూ పడింది. అది ప్రతి తల్లి అనుకుంటా ఉంది ఈరోజు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, జగన్ అయితే ఒకే 15,000 ఇస్తాడు, ఆ 15,000లో కూడా తాను ఎస్టీఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ కోసము, వాళ్ళ పిల్లలు వెళ్ళే బాత్రూమ్ మెయింటెనెన్స్ కోసము 1,000 రూపాయలు రెండు దీనికి 1,000 రూపాయలు దానికి కట్ చేస్తున్నాడు. నేనైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, నీకు 15,000 అని చెప్పి పిల్లల్ని చూపించి నీకు 15 సంతోషమా అని అడగడము, వాళ్ళ అమ్మని చూపించి నీకు 18,000, వాళ్ళ ఇంట్లో ఇంకా ఆడవాళ్ళు పక్కన ఉంటే నీకు 18,000. మీ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇట్టే చేశారు. ఈరోజు ఆ తల్లులందరూ అడుగుతూ ఉన్నారు. 2 నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి, మా పిల్లలు బడులకు పోవడం మొదలుపెట్టారు. జగన్ ఉండే ఉండింటే కనీసం మాకు 15,000 అన్నా వచ్చేది, జగన్ లేకపోయేసరికి ఉన్న 15,000 పోయింది, ఇస్తా ఉన్న 15,000 పోయింది. అమ్మఒడి అని పేరు మార్చి దానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు. తల్లికి వందనం అని పేరు పెట్టినారు, ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు అని ప్రతి తల్లి ఈరోజు అడుగుతూ ఉంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు వెంటనే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు అని చెప్పి పోయేసి పక్కకు వెళ్ళిపోయే జీవో, ఎంతమంది పిల్లలు అనేది పక్కకు పోయి తల్లులు వచ్చేస్తుంది. అక్కడ కూడా మళ్ళీ మోసం. పోనీ అదన్నా కానీ మళ్ళీ ఇస్తారంటే అది లేదు. 43 లక్షల మంది తల్లులకు ఎదురు చూస్తా 43 లక్షల మంది తల్లు రాష్ట్రంలో 43 లక్షల మంది తల్లులకు వైఎస్ఆర్సీపీ ఇస్తే 84 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతాం. ఈరోజు ఏముంది మీరు కనుక్కునే దానికి డేటా కనుక్కునే డేటా అంటారు. ఏముంది ఆ డేటా? స్కూల్ తెరిచినాయి, యా స్కూల్లో ఎంతమంది చదువుతూ ఉన్నారో, గ్రామ సచివాలయంలో 10 మంది పిల్లలు అక్కడే ఉండరు. ప్రతి 2,000 జనాభాకు గ్రామ సచివాలయం ఉంది. ఎంతమంది స్కూళ్ళల్లో అడ్మిషన్లు పొందినారు, ఎంతమంది స్కూళ్ళల్లో చదువుతున్నారనే తెలీదా? డేటా అని ఎన్రోల్ డేటా 2 నెలలు అయిపోయింది. ఇంక ఎన్రోల్ డేటా 43 లక్షల మంది తల్లులు 84 లక్షల మంది పిల్లలు, ఇది డేటా. 84 లక్షల మంది x 15,000 అది నీ డేటా, నువ్వు వేయాల్సింది. తల్లులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతవరకు ఇవ్వాల జగనే ఉండి ఉంటే ఈ పాటికి వచ్చి ఉండేదని ప్రతి తల్లి మాట్లాడుతూ ఉంది ఈరోజు. ఇప్పటికే ప్రజలంతా కూడా, ఇప్పటికే రైతన్నలందరూ కూడా ఇవాళ ఇప్పటికే మాట్లాడుకుంటా ఉన్నారు జగనే ఉండి ఉంటే అని. జగనే ఉండి ఉంటే ఖరీఫ్ మొదలయ్యే నాటికి జూన్ మాసంలో క్రమం తప్పకుండా రైతు భరోసా డబ్బు జగనే ఉండి ఉంటే బటన్ నొక్కుండేవాడు, జగనే ఉండి ఉంటే వచ్చి ఉండేది పాటికి. ఈయనేమన్నాడు, జగన్ ఉంటే మీకు 13,500, నేను 20,000 ఇస్తా అన్నాడు. నువ్వు 20,000 ఇస్తావని చెప్పి ఎదురు చూస్తూ ఉండరు. 20,000 కదా దేవుడు ఎరుగు, ఉన్న 13,500 పోయింది అని ప్రతి రైతన్న ఈరోజు బాధపడుతూ ఉన్నాడు. ఒక్క రైతు భరోసా పథకం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 34,378 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఒక్క రైతు ఆర్థికంగా ధ్వంసం అయిపోతూ ఉంది అన్న స్టోరీ. అందుకనే నేను రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతా ఉన్నాను. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిన పరిస్థితిలో ఉంది అని కూడా చెప్పుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ మాదిరిగా నిజంగా
రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం నిజంగానే అయిపోతా ఉందా, అయ్యిందా అని ఒక్కసారి గమనిద్దాం. ఒకసారి నిజంగా మనం కూడా వాస్తవాలు కూడా ఒకసారి మన ద్వారా, ఎందుకనంటే ఇవన్నీ కూడా ఏమిటంటే సమస్య ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది, ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన విలేకరులుగా ఉన్న మీరు, బాధ్యత కలిగిన మీడియా హౌసెస్గా ఉన్న మీరు ప్రజల దగ్గరికి తీసుకొని పోవాల్సిన వాస్తవాలు కూడా ఇవన్నీ. నిజంగా ఒకసారి గమనిస్తే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాల నుంచి, తాను ఇచ్చిన మేనిఫెస్టో వాగ్దానాల నుంచి తాను తప్పుకునేందుకు ఏ రకంగా తన స్టోరీ తాను బిల్డప్ చేసుకుంటూ పోతా ఉన్నాడు అని ఒకసారి గమనిస్తే, రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతుంది అయిపోయింది అనేది మొదటి స్టోరీ కింద తాను మీడియా డిబేట్లను మొదలెట్టాడు, మాట్లాడడం మొదలెట్టాడు, గవర్నర్ ప్రసంగంలో కూడా తీసుకొచ్చాడు, ఇవన్నీ కూడా మొదలెట్టాడు. ఒకసారి గమనిద్దాం, ఒకసారి ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఊదరగొడుతూ మాట్లాడిన మాటలు ఏమిటి. చంద్రబాబు మీడియా, చంద్రబాబు తన మీడియా అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. అడగడం మొదలుపెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ 14 లక్షల కోట్లు తాను చెప్పింది గట్టిగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గోబెల్స్ ప్రచారంలో భాగంగా మళ్ళీ అడుగులు వేగంగా ముందుకు వేశాడు. కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ 14 లక్షల కోట్లు ఉందే అసలు ఫస్ట్ అప్పు, లేనిది ఉన్నట్టుగా తను ఎట చెప్పగలుగుతాడు? ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఇవన్నీ చూపించక తప్పదు. కాబట్టి చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు పడరాని పాటలని పడతా ఉన్నాడు. ఇప్పటికే అధికారులను 2 సార్లు రివ్యూ అన్నాడు, అధికారులను ట్రాన్స్ఫర్లు అన్నాడు, రివ్యూ మీటింగ్స్ అన్నాడు, రకరకాల పద్ధతుల్లో చేసుకుంటూ వచ్చి చివరికి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి 14 లక్షల కోట్లు కాస్త 10 లక్షలకు తగ్గించాడు. పోనీ ఆ 10 లక్షల కోట్లు అయినా కూడా పోనీ గవర్నర్ గారితో అయ్యైనా నిజాలు చెప్పించాడనంటే అది లేదు. ఒకసారి నిజంగా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిద్దాం. నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆర్బీఐ, కాగ్, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించాడు, వైట్ పేపర్స్తో మరీ దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. బడ్జెట్ అనేది రెగ్యులర్గా ప్రవేశపెడితే రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ 5 అండ్ వాల్యూమ్ 6లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయక తప్పదు అని తెలిసి రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోకుండా దాన్ని కూడా దాటేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకసారి గమనిస్తే రెగ్యులర్ అప్పులు ఎంతున్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే నిజంగా ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి అప్పులు ఎంతున్నాయని చెప్పి గమనిస్తే 14 లక్షలు కాదు, 10 లక్షల కోట్లు కాదు, వాస్తవ అప్పులు ఎంతున్నాయని చెప్పి చూస్తే